నమస్తే వెల్కమ్ టు సోషల్ దిస్ ఇస్ వినాయకుడి పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండగని హిందువులు జరుపుకుంటారు ఆ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి ఆయన రూపాలన్నీ ఇలాంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు భారతీయ సమాజంలో వినాయక చతుర్థికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది ఆది దంపతుల మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పని ప్రారంభించరు గణేశుడి కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయని ఇది ప్రజల ప్రగాఢ నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి ఆరాధనలో బుధుడు కుజుడు కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది విఘ్నేశ్వరుడు ధూమకేతు గణాధ్యక్షుడు మోక్ష కారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని బుధుడి అనుగ్రహంతో విద్య జ్ఞానప్రాప్తి వ్యాపారాభివృద్ధి కలుగుతుందని అలాగే కుజుగ్రహం కూడా అనుగ్రహం వివాహం అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా చెప్తుంటారు ఒక్క పార్వతీ తనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందొచ్చని పేర్కొంటుంది శాస్త్రం విఘ్నేశ్వరుడంటేనే విఘ్నములను తొలగించువాడు అని అర్థం విఘ్నాలు తొలగాలన్నా ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా దృష్టి దోషాలు పోవాలన్నా విద్య బుద్ధి సిద్ధి ప్రాప్తి కలగాలన్నా అభివృద్ధికి మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన కచ్చితంగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి ఇక భాద్రపద మాసం వర్ష ఋతువులో వస్తోంది ఈ పండగ ఈ మాసంలో జబ్బులు అధికంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అలాంటి ఈ మాసంలో వినాయక వ్రతాన్ని పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తుంటారు ఈ వ్రతం సందర్భంగా ప్రతి ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో గడపలను అలంకరించుకుని మామిడి తోరణాలు కట్టుకోవటం వల్ల వాతావరణం శుభ్రపడుతోందని విశ్వసిస్తారు అలాగే వినాయక పూజలో ఇరవై ఒక్క రకాల పత్రాలు వాడతారు ఈ పత్రాలు ఆయుర్వేద ఔషధ గుణాలతో ఉంటాయి వీటిని కలిపి వినాయకుడిని పూజించటం వల్ల ఆ పత్రాల నుంచి వచ్చే వాసనకు క్రిమి క్రిమికీటకాలు ఇళ్ళలోకి ప్రవేశించవని ఆ గాలి వాసనకు అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది విఘ్నేశ్వరుడికి మొత్తం ముప్పై రెండు రూపాలున్నాయి వీటిలో పదహారు రూపాలు అత్యంత ప్రాధానమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెప్తారు అందువల్ల ఈ పదహారు రూపాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అందులో ఒకటి బాలగణపతి రెండు తరుణ గణపతి మూడు భక్త గణపతి నాలుగు వీర గణపతి ఐదు శక్తి గణపతి ఆరు ద్విజ గణపతి ఏడు సిద్ధి గణపతి ఎనిమిది ఉచ్ఛిష్ట గణపతి తొమ్మిది విష్ణు గణపతి పది క్షిప్త గణపతి పదకొండు హేరంభ గణపతి పన్నెండు లక్ష్మీ గణపతి పద్మూడు మహాగణపతి పద్నాలుగు విజయ గణపతి పదిహేను నృత్య గణపతి పదహారు ఊర్ధ్వ గణపతి